లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ రేవణ్ణపై కర్ణాటక పోలీసులు తాజాగా అత్యాచారం కేసు నమోదు చేశారు. ఎంపీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం నమోదు చేసిన రెండో కేసు ఇదే. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పలుమార్లు అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, బలవంతంగా దుస్తులు తొలగించడం, నగ్న చిత్రాల అప్లోడ్, ఐటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈఐఆర్లో ఒకే నిందితుడిగా రేవణ్ణను చేర్చారు. కాగా ఈ ఆరోపణలపై సిట్ గతంలో ప్రజ్వల్తో పాటు అతడి తండ్రి మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణపై లైంగిక ఆరోపణలు, బెదిరింపులు, వెంటపడ్డము, మహిళా మర్యాదకు భంగం వాటిల్లేలా చేయడము తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఇక వారింట్లో సహాయకురాలుగా ఉన్న మహిళా ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.